ఇప్పుడు వాళ్ళు చేసింది రేపల్లు అవనివ్వండి, లేదంటే వేమూరు అవనివ్వండి, తెనాలి అవనివ్వండి, గుర్జాలు అవనివ్వండి, ఎక్కడైనా రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలవబోతా ఉన్నది. వీళ్ళకి ఇప్పుడు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదో మీకు కూడా ఇప్పుడు, మీరు కూడా ఇప్పుడు సర్వేలు మీ ఛానల్ ద్వారా కూడా రేపు చేయించండి సార్, అర్థమైపోయింది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సో ఆ వ్యతిరేకతని కొంచెం డైవర్ట్ చేయాలి. కొంతమంది ఇప్పుడు ఈ సర్వేలను చూసి ఎవరైనా 1% 2% చేంజ్ అవుతారేమో, మా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడేమో అని. అంటే గుంటూరు జిల్లాలో వీళ్ళు చెప్పిన రేపల్లె గురజాలలో వైసీపీ అక్కడ వీక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందా అంటే, అక్కడ బలమైన నేతలు లేకపోవడం కానీ బలమైన అభ్యర్థులను మీరు పెట్టలేకపోవడం వల్లే కానీ ఇట్లా జరుగుతుందా? లేదండి, ఖచ్చితంగా రేపు రేపల్లెలో మా పార్టీ తరఫున మోబిదేవి వెంకటరమణారావు గారు ఇప్పుడు ఉన్నారు, ఆల్రెడీ ఆయన మాజీ మంత్రిగా కూడా చేస్తున్నారు, ఆయన బీసీ నేత, ఈరోజు రేపు ఆయన గెలవబోతా ఉన్నాడు, 10,000 నుంచి 15,000 పైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఇంకా పోతే గురజాల, ఇప్పుడు వాళ్ళు తీసుకున్న గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి గారు ఇప్పుడు సమన్వయకర్తగా ఉన్నారు. అక్కడ ఎవరైతే ఎర్రపతనేని శ్రీనివాసరావు ఉన్నారో అతను కబ్జాలు, ల్యాండ్ మాఫియా, అక్కడ ఏదైతే ఈ ఇసుక మట్టమ్ముకొని అక్కడ పుష్కరాల్లో అవినీతి మొత్తం, ఈరోజు అతను గుంటూరు జిల్లాలో కల్లా పెద్ద రౌడీ షీటర్ ఎవడన్నా ఉన్నాడు ఎమ్మెల్యే అంటే అది ఎర్రపతనేని శ్రీనివాసరావు. అట్లాంటి వాళ్ళకి ప్రజలు అట్లా పట్టం కడతారండి, ఈ సర్వేలో చెప్తా ఉన్నాయి వాళ్ళు. అయితే మోపిదేవి వెంకటరమణ మీరు కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా, టీడీపీ నేతలు గతంలో జైలుకి వెళ్ళి వచ్చారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మహాత్మా గాంధీ గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చారండి. అట్లా అనుకుంటే ఈ జైలుకి ఈ కేసులు ఎవరు పెట్టారంటేనే తెలుసు. కేంద్రంలో రాష్ట్రంలో ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు లెగసీని తగ్గించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వీక్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగానే ఆయనకు అధికారం ఇస్తే ఈ రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు మళ్ళీ ఏ పార్టీ కూడా ఉండదు, ఆయన ఆ విధంగా ప్రజాసేవ చేస్తాడు, అంత ప్రజల్లో అతనికి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అతను రానికూడదు అని జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయడం కోసం ఆ రోజు పెట్టిన అక్రమ కేసులు అండి. హలో, వీడియో చూసేశారా? నచ్చిందా? నచ్చలేదా? మేము చేసిన వీడియో అందరికీ నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు, కానీ నచ్చితే ఓ లైక్ కొట్టండి, ఎవరికైనా షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుంటా. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ యువర్ పీడిటీవీ.